దీని ఏం చేయాలి, రెమెడీ ఇవ్వాలి. రెమెడీ ఇచ్చుకుంటూ బాత్రూమ్ ఈస్ట్ పెంచాలి, ఎన్హాన్స్ చేయాలి. ఎన్హాన్స్ చేయాలంటే ఏంటంటే సేమ్ ఎలిమెంట్ వేస్తే బాగానే ఉంటుంది, కానీ ఇంకా పెరగాలంటే దాన్ని పేరెంట్ ఎలిమెంట్ వేయాలి. పేరెంట్ ఎలిమెంట్ వేయాలి, బ్లూ బ్లూ వేయాలి, అంటే అల్యూమినియం. ఇక్కడ లాజిక్ ఏంటంటే గ్రీన్ వేస్తే సేమ్ కలర్ అవుతుంది, బ్లూ వేస్తే గ్రీన్ ప్రొడ్యూస్ చేసుకుంటూ పోతుంది కంటిన్యూగా. అర్థమైంది కదా, మళ్ళీ చెప్పారా, అర్థమైంది. ఇక్కడ ఈస్ట్ అంటే గ్రీన్, ఈస్ట్ అంటే ఫస్ట్ గాలి కదండి, గాలి. గాలిని పెంచాలంటే దాన్ని మనం ఆల్టర్నేటివ్ గాలి పెంచాలంటే స్టెయిన్లెస్ స్టీల్ అన్నా సరే గ్రీన్ అనే వేయాలి. ఇంకా ఎక్స్టెండ్ ఇక్కడ తక్కింది కదా, ఇంకా దాన్ని పెంచాలంటే ఇది ఏ రకం చూస్తుందండి, బ్లూ వాటర్, వాటర్ నుంచి వస్తుంది కాబట్టి వాటర్ సంబంధించింది అల్యూమినియం, అల్యూమినియం బ్లూ. ఈ రెండు వేస్తే ఏమవుతుంది, వాటర్ ఇక్కడ ఉన్నప్పుడు గ్రీన్ కంటిన్యూగా ప్రొడ్యూస్ అవుతుంది, అంటే ఎయిర్ ప్రొడ్యూస్ అవుతుంది. దాంతో మనకు ఇది రెమెడీ వస్తుంది, ఎక్స్టెండ్ అవుతుంది, సో సాటిస్ఫై అవుతుంది. క్లియర్, బ్లూ ఈజ్ ఎనఫ్. బ్లూ ఇస్ సేమ్ అన్ని దిక్కద్దు ఇక్కడ, ఇక్కడ కాపర్ ఉంటుంది. ఇది సేమ్ అంటే ఏం చేస్తాము, కాపర్ వేస్తాము లేకపోతే గ్రీన్ వేస్తాము. ఇది ఎక్కువ ఉందనుకో దీనికి ఆపోజిట్ వేస్తాము, బ్లూ వేస్తాము. ఆపోజిట్ ఇది ఎక్స్టెండ్ ఉంది, సౌత్ ఇలా ఉందనుకో దీనికి ఏం చేస్తామంటే బ్లూ వేస్తాం, అల్యూమినియం వేస్తాం. తక్కువ ఉందనుకో దీనికి కాపర్ అని వేస్తాం, స్టెయిన్లెస్ స్టీల్ అని వేస్తాం. ఇది ఏం లేదు, నీట్గా ఉన్నదండి. 60x40 ప్లాట్ ఇది, ఆల్మోస్ట్ సేమ్ ఉంది. ఏ ఎలిమెంట్ అదే కలర్ వేయాలి, అర్థమైంది కదా. ఇది 60x40 రెక్టాంగిల్ కి మాత్రమే ప్రాబ్లం, రెక్టాంగిల్ కి మాత్రమే ప్రాబ్లం, రెక్టాంగిల్ కే ప్రాబ్లం. రెక్టాంగిల్ ఎక్స్టెండెడ్ రెక్టాంగిల్ ప్లీజ్, ఇది రెక్టాంగిల్ కదా 60x40 అంటే. ఓకే ఓకే, ఎక్స్టెండెడ్ రెక్టాంగిల్ 60x40 అంటే రెక్టాంగిల్ కానీ యాక్సెప్టబుల్ కదా, డేంజర్ కాదు. ఇది ఎంత ఉంది, ఇంత పొడుగు ఉంది, ఇది 80 ఉంది, ఇది 40 ఉంది. ఆపోజిట్ డైరెక్షన్, ఆపోజిట్ లెన్స్, లెన్స్ ఎక్కువ ఉన్నాయి కదా. ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, 2:1 ఉండాలి, యాక్సెప్టబుల్ 2:1 అన్నట్టు. ఇది యాక్చువల్గా 3:4 బాగుంటుంది, సమానంగా ఉన్నప్పుడు చాలా మంచిది, గొడవే లేదు. సమానంగా ఉన్నప్పుడు సేమ్ వేయాలి, 3:4 ఉన్నా సేమ్ వేయాలి. 2:4 నుంచి పెరుగుతుంటే మారిపోతుంది, ఆపోజిట్ చేయాలి. 2:4 కంటే ఎక్కువ ఉంటే ఇక్కడ ఏమైంది, మనకి 3:4 ఉందిగా, ఏం కాదు, 1:1 ఉంటే ఇంకా గొడవే లేదు. ఇది ఇది ఎంత ఉంది, 2:4 కదా, 2:4 1:1 ఇది ఇట్లా అనుకుందాం, 1:2 దాటితే కనుక ఎలిమెంట్స్ మారాలి, 1:2 అంటే ఆపోజిట్ మారాలి. ఇది ఇంత క్లియర్ వచ్చింది కదా, క్లియర్. ఒకసారి ఒరిజినల్గా నాలుగింటికి ఏపి చెప్పాడు సార్, తూర్పు ఏంటంటే మీకు ఏం కావాలి చెప్పండి, చెప్తా ఇంకా ఎలిమెంట్స్ కలర్స్ ఏంటంటే చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు చెప్తాను, ఒకసారి నేను చెప్తాను సార్, ఎందుకంటే రాసుకుంటున్నారు కదా. నార్త్ అల్యూమినియం బ్లూ కలర్, ఈస్ట్ గ్రీన్ స్టెయిన్లెస్ స్టీల్, సౌత్ కాపర్ రెడ్, వెస్ట్ ఐరన్ వైట్. ఇది బేసిక్ కలర్స్, ఓకేనా సార్? బ్లూ బ్లూ దక్షిణం అండి, దక్షిణం వచ్చేసి కాపర్ అండ్ రెడ్ రాగి, రాగి ఓకే, రాగి మీ లెక్క ప్రకారం రాగి. ఇక్కడ ఇక్కడ నైరుతి దిక్కు వచ్చేసరికి ఇత్తడి, ఇత్తడి లేకపోతే ఎల్లో పసుపు, ఈస్ట్ వచ్చి పసుపు ఆకుపచ్చ, సౌత్ కాపర్ అండి, సౌత్ రాగి వెరుపు. మీరు బుక్లో ఉన్నది చదవలేదు, అంతా అంతే కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇదంతా ఉన్నది అండి ఇన్ఫర్మేషన్, రాయండి అని అందుకే మళ్ళీ మళ్ళీ రాసి చూపిస్తున్నా కదా. బెస్ట్ ఏంటండి, బెస్ట్ ఐరన్
అవకాశం లేదు. ఎస్ఎస్ గ్రీన్ బుక్లో ఉందా సార్? ఇది ఇన్ఫర్మేషన్ ఉన్నది చెప్పలే అందా. బుక్లో లేని బుక్లు అంతా పెట్టేశారు మీరు. అసలు వెతుకుంటే దొరుకుతుంది అది. ప్రాబ్లం వెతుకుంటే వీడిపక్క చేసి అన్ని కంట్రోల్ చేసి ఎంత కదా. స్టెయిన్లెస్ స్టీల్ కదా? స్టెయిన్లెస్ స్టీల్.